సచివాలయం ఏర్పాటు చేసుకోవడం మరి నిజంగా మరి ఎందుకు నేను అడిగిన వచ్చేటప్పుడు ఏది ఇది జరుగుమల్లి మండలం అక్కడ ఉంటే మరి ఈ గ్రామం ఒకటే సపరేట్గా కనిపిస్తుంది మరి అట్నుంచి రావాలంటే చాలా ఇబ్బంది ఉంది ఎందుకు ఎందుకు అట్లా పెట్టారు అయితే మాకైతే అప్పుడు నాయకులు నాకైతే అర్థం కాలేదు కానీ యాక్చువల్గా ఇది ఏ మండలం ఉండాలా మండలంలో కానీ కందుకూరు కానీ ఉండాల్సింది అట్లాంటిది తీసుకొచ్చి జగన్మోహన్ మండలం కలుపుకోలేదు సరే వాళ్ళు ఏదో చేశారు తర్వాత ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత బైఫర్కేషన్లో తప్పకుండా ఇది మార్పులు చేర్పులు చేసేదానికి ఎట్టి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటాము మరి ముఖ్యంగా మరి సచివాలయాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకే పరిపాలన అనే ఉద్దేశంతో ప్రతి గ్రామం సంబంధించి సచివాలయాలు ఏర్పాటు చేశారు మీరు ఇదివరకు పెన్షన్ కావాలంటే ఏ ఎంపీ ఆఫీస్కి పోయి పడిగాపులు కాసి అక్కడ అర్జీ పెట్టుకోవటం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అయితే జన్మభూమి కమిటీ జన్మభూమి అని చెప్పి
ఆర్నల్కో మూడేల్కో సార్ ప్రోగ్రామ్ పెట్టావు, ఆ ప్రోగ్రామ్ అజిల్ తీసిపోయి ఫ్యాషన్ కావాలి ఆ ఫ్యాషన్ కావాలని అంటున్నారు. కానీ అది మళ్ళా జన్మ వచ్చినా కూడా అజీలు అట్లనే పడుండే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు ఏర్పాటు చేసి సచివాలయంలోనే 60 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి వాళ్ళకు అర్హత ఉన్న మహిళలు అందరూ కూడా అప్లికేట్ చేసుకుంటే వారం రోజుల్లోనే ఫ్యాక్షన్ శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారని కూడా తెలియజేసుకుంటారా. ఇక్కడ 104 మహిళలు మీరు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరన్నా ఫ్యాక్షన్ రాకుండా ఉందా? ఒక సచేతనతాసంగా నేను కోరుకుంటావా, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఫ్యాక్షన్ రాకుండా ఉండదా? రాకుండా పోతే చెప్పండి, ఇస్తారు. ఒక పార్టీ అనేది చూడడం, ఎవరిని కూడా పార్టీ అనేది చూడడం, అధికారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. స్వేచ్ఛగా మీకు గ్రామంలోనే సచివాలయాలు ఏర్పాటు చేసి మీకు అన్ని కూడా మరి రైతు భరోసా కేంద్రాలు కూడా ఇప్పుడే వల్ల పక్కనే మరి రైతు భరోసా కేంద్రాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే హెల్త్ సెంటర్ కూడా ఆరోగ్యకు సంబంధించినటువంటి హెల్త్ సెంటర్ కూడా ఇక్కడే ప్రారంభించి మొదలుపెట్టి పూర్తి చేస్తుందని కూడా తెలియజేసుకుంటాము. అంటే గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుండాలి. మేము అన్ని కూడా ఇబ్బంది లేకుండా మండలంలో పోకుండా ఇక్కడే మీ గ్రామం దగ్గరే మీకు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. చూసారంటే ఆ బిల్డింగ్ మొత్తం ఊరు మొత్తానికి ఆ బిల్డింగ్ అందంగా కనిపిస్తుంది. సచివాలయం ఎంత బాగా సచివాలయం కనిపిస్తుంది. కట్టినట్టు కట్టిన వాళ్ళు కూడా నేను అభినందిస్తా ఉన్నా. సచివాలయం ఏర్పాటు చేసి మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న సంగతి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాదు ఇల్లు స్థలాల విషయంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా 31 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇవ్వటం అంటే చరిత్రలో లిఖించదగినని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి 30 మీ గ్రామంలో ఎంతమందికి ఇచ్చారో మాకైతే తెలియదు, కానీ ఎంతమందికి ఇచ్చారు సర్పంచ్ గారు? 30 మంది ఏమి లేరు, అందరికి ఇల్లు ఉన్నాయా? సరే, ఇల్లు ఇప్పుడు కూడా ఇల్లు లేని వాళ్ళు ఎవరుంటే కూడా స్థలాలు ఇల్లు స్థలాలు లేని ఇల్లు లేని వాళ్ళు ఎవరుంటే కూడా ఇప్పుడు కూడా పిచ్చి పెట్టుకోండి, 90 రోజుల్లోనే శాంక్షన్ చేసిస్తాం. ఇల్లు లేని వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ఇల్లు స్థలం ఇవ్వడం జరుగుతుంది. అంతా కూడా ప్రతి ఊరిలో గుడిసె అనేది ఉండకూడదు. పేదవాళ్ళు దళితులు వర్గాలు బీసీలు అందరూ కూడా స్లాబ్ ఉండటువంటి ఇల్లు ఉండాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రకారమే మొత్తం కూడా ఇల్లు పక్క ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతున్నామని కూడా తెలియజేసుకుంటాను. ఇలాంటి చరిత్రలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా ఆలోచన చేసిన వ్యక్తులు ఎవరు లేదని కూడా తెలియజేసుకుంటాను. ఆ రోజు రాజశేఖర్ గారు చేశారు, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మరి ఆయనకి కడుపులు పుట్టిన పులి కడుపులో పుడికి పులి పుట్టింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర్ గారి కడుపులో పుట్టి ఈరోజు మంచి పేరు తెచ్చుకున్న పరిస్థితులు అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇల్లు కానీ ఏదైనా కానీ స్థలాలు ఇళ్ళ స్థలాలు ఇచ్చినా ఏది ఇచ్చినా అమ్మఒడి కార్యక్రమం కానీ ఏదైనా కానీ చేయూత కానీ అన్నీ కూడా మహిళల పేరు మీద ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 50% మహిళలకు ఇవ్వడం జరిగింది. అదృష్టవంతుడు వెంకయ్య గారు ఆయనకి పదవి ఆయనకి భార్య ఉన్నట్టయితే ఆయన భార్యకే ఇచ్చిండేవాడు సీఎం గారు. ఆయన కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా భయపడుతున్నారు, మేము ఎందుకు కష్టపడి పనిచేసాము, మాకే కూడా మా బాధ్యత ఇస్తున్నారండి. ఏమైనా కానీ ఎవరికి ఇచ్చినా మీ ఇంటికి ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన అన్నాడు సార్ అందరూ బాధపడుతున్నారు అందరూ ఆడవాళ్ళకి ఇస్తున్నారంటే ఓ పని చేద్దామని పదవి ఇచ్చేటప్పుడు వైఫ్ ఆఫ్ అని పేరు ఆయన పేరు పెడదాము అన్నాడు. అంటే ఆయన మహిళలకి నేను ఇచ్చే ప్రాధాన్యత తప్పకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ గ్రామ అభివృద్ధి కోసం నేను ఈ ఎడ్డూరుపాలెం 2 సార్లు కూడా ఇక్కడికి వచ్చింది, 7 సంవత్సరాల క్రితం వచ్చాను. ఒకసారి మీకు గుర్తుందో లేదో కానీ నాకైతే గుర్తుంది, ఆ విగ్రహం ఓపెనింగ్ కోసం వచ్చాను. మరి మళ్ళీ ఈరోజు సచివాలయం ఓపెనింగ్ వస్తున్నాం. మళ్ళీ ఇక్కడ రైతు భద్రతలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ సెంటర్లు ఇవన్నీ కూడా ఆ దేవుడు అవకాశం ఇస్తే ఈ రెండింటి ఓపెనింగ్ కూడా వస్తానని కూడా తెలియజేసుకుంటాము, శాంక్షన్ చేసి ఇస్తానని కూడా తెలియజేసుకుంటాము. మరి ముఖ్యంగా
జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మీ అందరూ తెలుసు, గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ మరి చంద్రబాబు గారు పరిపాలించేవారు, రాష్ట్రాన్ని గౌరవించారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మంచి పరిపాలన చేశాడు. రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు గారికి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఎట్లా చేశాడు ఈయన ఎట్లా చేశాడు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకి ఆయన చెప్పినటువంటి డ్వాక్రా రుణమాఫీ కానీ మరి సున్నా వడ్డీ కానీ ఇవన్నీ కూడా రక్షాధికారం చేయాలి మహిళలని చెప్పి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని ఉన్నారు. ఆ కంకణం కట్టుకోవడం అంటే ఆయన పైకి తీసుకురాల్సిన బాధ్యత మీ ఆయన మీ మీద ఉంది అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, మీ అందరి దైవాలను కూడా తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం అందరూ కూడా బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మన గట్టిగా మీరు అందరూ కూడా నిలబెట్టుకొని గెలిపించుకుంటే తప్పకుండా వెంకయ్య గారు కూడా మరి నియోజకవర్గ అభివృద్ధి కోసం స్థాయి సెక్రటరీ కృషి చేస్తాడు, మా వద్ద మేము సహాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎల్లూరుపాడు గ్రామ సచివాలయానికి ప్రారంభోత్సవానికి నడిపించినందుకు గ్రామ నాయకులందరూ కూడా మండల నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము.